గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ నేను మళ్ళీ వీడియో మీ ముందు తీసుకొస్తున్నాను. యాక్చువల్లీ నా ఏసీఎల్ సర్జరీ రికవరీ పీరియడ్ అంతా మీకు ఏ మంత్లో ఏం జరుగుతుందో అంతా షేర్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే నాకు ఈ మంత్ 25కి 5 మంత్స్, ఎగ్జాక్ట్లీ 5 మంత్స్ ఫినిష్ అయిందనమాట నాకు సర్జరీ జరిగి. సో ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క ప్రోగ్రెస్ అనేది నాకు జరుగుతూ వచ్చింది. ప్రజెంట్గా అయితే నాకు కొంచెం వాకింగ్ అయితే పర్వాలేదు, బట్ ఒక ఇంకా రికవరీ అవ్వవలసిన టైం కొంచెం ఉంది. టోటల్ రికవరీ అయితే జరగలేదు, ఎందుకంటే పెయిన్ ఇక్కడైతే ఉంది. చూస్తే చూడండి, కొంచెం స్ట్రెచ్చింగ్ అయితే బాగానే అవుతుంది, బట్ పెయిన్తో కూడిన స్ట్రెచ్చింగ్ అయితే ఉంది. కొంచెం ఇంకా మెట్లు మరీ ఎక్కలేను, స్లైట్లీ కొంచెం కొంచెం స్టెప్స్ ఎక్కుతున్నాను. ఈ రికవరీ పీరియడ్లో వాకింగ్ అయితే బాగానే చేస్తున్నాను, బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువసేపు కూర్చోలేను, ఎక్కువసేపు నడవలేను, ఎక్కువసేపు ముంచోలేను. ఈ 3 విషయాలు అయితే ఇంకా నేను ఓవర్కమ్ చేయలేకపోయాను. స్టిల్ కొంచెం టైం పడుతుంది అనుకుంటా. స్ట్రెంథనింగ్ చాలా ఇంపార్టెంట్, ఎక్సర్సైజెస్ కూడా చేయడం ఇంపార్టెంటే. నాకు దొరికిన టైంలో మొత్తం ఎక్సర్సైజెస్ చేస్తున్నాను, అందుకే కొంచెం ప్రోగ్రెస్ అనేది బాగానే ఉంది, బట్ స్టిల్ కొంచెం రికవర్ అయ్యే పరిస్థితి ఉందన్నమాట. సో నేను ఈ మెయిన్ బ్లాగ్లో మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే, లాస్ట్ బ్లాగ్లో నా బండిని మిస్ అవుతున్నానని మీకు ఒక బ్లాగ్లో చూపించాను కదా, సో ఈ బ్లాగ్లో నేను బైక్ మీద ఒక రౌండ్ వేసి మీకు చూపిస్తాను. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, సో లెట్స్ గో. సో ఆఫ్టర్ 5.5 మంత్స్ నియర్లీ ఈరోజు బయటకు తీయబోతున్నాను. ఎంత మిస్ అయ్యానో ఇన్ని రోజులు నా బండిని అయితే. సో నేను ఎప్పటికప్పుడు నా బండిని క్లీన్గా పెట్టుకుంటాను. నేను డ్రైవ్ చేయకపోయినా దీన్ని ఎప్పుడు వాష్ చేస్తూ క్లీన్ చేసుకోవడం వల్ల ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఎప్పటికప్పుడు తుడుచుకుంటాను, ఎందుకంటే మరీ మూలన పడిపోయినట్టు ఉంటుంది. ఎక్సైటెడ్గా ఉంది బండి బయటకు తీయడం అంటే. నేను హోండా యాక్టివా తప్ప వేరే బండ్లు ఏవి నడపడానికి ఇష్టపడను, ఎందుకంటే నాకు మొదటి నుంచి ఇది బాగా అలవాటు. చూడండి, నా కాళ్ళతో కొంచెం బ్యాలెన్స్ చేస్తున్నాను, పర్వాలేదు. సపోర్ట్ కొంచెం ఈ కాల్ సపోర్ట్ ఉంది కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కాలు మీద ఎక్కువ స్ట్రెస్ పడకూడదని నేను ఈ కాలు మీద కొంచెం ఎక్కువ బ్యాలెన్స్ చేస్తుంటే ఈ నీ కూడా పెయిన్ వస్తుంది అన్నమాట, అదొక విషయం ఉంది. సో ఈ కాలు కూడా కొంచెం మధ్య మధ్యలో నొప్పి వస్తూ ఉంటుంది, బట్ బ్యాలెన్స్ చేయాలి కొంతకాలం వరకు. సో స్టార్ట్ చేద్దాం, నేను బండిని రోడ్ పైకి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. లెట్స్ గో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బయటకు వెళ్ళి ఒక రౌండ్ వేసి మీకు చూపిస్తాను. లెట్స్ గో. సో నేను ఇప్పుడు అంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను, అదంతా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, నా కాళ్ళు అయితే కొంచెం షివర్ అవుతున్నాయి. ఆఫ్టర్ మెనీ మంత్స్ గ్యాప్ తర్వాత చేస్తున్నాను కదా, సో కొంచెం షుగరింగ్ ఉంది. సో టర్నింగ్ కూడా కొంచెం నెమ్మదిగా తీసాను, అంత ఎక్స్పర్టైజ్గా చేయలేను కదా, గ్యాప్ వచ్చింది కాబట్టి. సో సక్సెస్ఫుల్గా ఒక రౌండ్ ఫినిష్ చేశాను. నేను ఇప్పుడు అప్పుడే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళదలుచుకోలేదు, కొంచెం లోకల్గానే గల్లీలో మెల్లిమెల్లిగా తిరిగి చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్గా ప్రాక్టీస్ చేయాల్సిన టైం లాగా అనిపిస్తుంది. కొంచెం నీతి కొంచెం నీకు కూడా స్ట్రెంగ్త్ అవసరము బైక్ నడిపించాలంటే, ఎందుకంటే సడన్గా బ్రేక్స్ వేయాలి, సడన్గా కాలు కింద పెట్టాలి కాబట్టి కాలుకి చాలా స్ట్రెంగ్త్ అవసరం. సో
బై గాడ్స్ గ్రేస్ సక్సెస్ఫుల్గా ఒక రౌండ్ అయితే ఫినిష్ చేశాను ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్. మెయిన్ రోడ్ మీదకి అయితే ఇప్పుడు వెళ్ళకూడదు, చాలా టైం పడుతుంది. నేను లోకల్లోనే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను. సో ఇదండి నా 5 మంత్స్ రికవరీ పీరియడ్. ప్రతి మంత్ మీతో నేను నా రికవరీ పీరియడ్ గురించి షేర్ చేసుకుంటున్నాను, బట్ ఇంకా టైం పడుతుంది ఫుల్ ఫ్లెజ్డ్గా రికవరీ అవ్వాలనుకుంటే. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా ఏసీఎల్ సర్జరీ, మినిస్కస్ సర్జరీ గురించి నా ప్రీవియస్ బ్లాగ్స్లో ఉన్నాయి. ఏసీఎల్ సర్జరీ జర్నీ పీరియడ్ అని ఉంటుంది, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, ఐమ్ ఫ్రీ టు గివ్ యూ అడ్వైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.